అందరికీ నమస్కారం నేను మీ గోపాలయ్యం గారిని జ్యోతిషపరంగా మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నా నెంబర్కి పైన కాంటాక్ట్ చేయండి మీతో మాట్లాడతాను ముఖ్యంగా ఇవాళ మార్చి నెల ఒకటో తారీఖు నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు మాసఫలం ఎలా ఉందో పన్నెండు రాసులకి తెలుసుకుందాం అందరూ కూడా కాస్త ఓపికగా గ్రహ సంచారాన్ని కూడా తెలుసుకోవటం చాలా మంచిది ఈ మాసంలో కానీ మనం చూసుకుంటే శని గురుగ్రహాలు రాహుకేతు గ్రహాల మార్పులు ఏమీ లేవు చంద్రుడు మాత్రం ప్రతి రెండున్నర రోజులకోసారి రాసులు మారుతుంటాడు అది అందరికీ తెలిసిందే సూర్యుడు పదిహేనవ తారీఖు నాడు కుంభం నుంచి మేనంలోకి వెళ్ళటం శుక్రుడు పన్నెండవ తారీఖు మేనం నుంచి మేషంలోకి రావటం కుజుడు పద్నాలుగవ తారీఖు నాడు వృషభం నుంచి మిథునంలోకి చాలా కాలం వృషభంలోనే ఉండిపోయాడు ఆయన ఆయన మిథునంలోకి రావటం అలాగే బుధుడు పదిహేనవ తారీఖు నాడు మేనరాశిలోకి రావటం జరుగుతుంది ఈ మార్పులన్నీ బట్టి పన్నెండు రాసులకు ఎలా ఉందో తెలుసుకుందాం మీరందరూ మాత్రం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ బంధువులకు స్నేహితులకు మా గురించి చెప్పడం మర్చిపోవద్దండి వృషభ రాశి వాళ్ళందరికీ కూడా మార్చి ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి మార్చి వరకు ఎలా ఉంది అని గ్రహాల స్థితిని కానీ బట్టి చూస్తే శుక్రుడి యొక్క స్థితి కుంభరాశిలో నుంచి ఎప్పుడో మేనరాశిలోకి వచ్చింది మేనరాశిలో ఉన్న శుక్రుడు అనేక శుభాలు కల్పిస్తున్నాడు కుటుంబంలో సంతోషాన్ని మనోత్సాహాన్ని ధైర్యాన్ని అన్నీ ఇస్తున్నాడు అయితే ఈ శుక్రుడు మనకు పన్నెండవ తారీఖు మేషరాశిలోకి రావటం వల్ల వ్యయస్థితిలోకి శుక్రుడు రావటం అనేది కొంచెం ఇబ్బందికరమైనమాట అంటే ఏదో చికాకు ఏదో మానసికంగా కాస్త ఇబ్బంది అవన్నీ ఉంటాయి దీనికోసం లక్ష్మీ మంత్రాన్ని రోజు చదువుకోవటం వల్ల ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి జరుగుతుంది ఇకపోతే ధనస్థానం కానీ చూసుకుంటే బుధగ్రహము మనకి కుంభరాశిలో ఉన్నంతవరకు దశమ స్థానం కాబట్టి చాలా బాగుంది చక్కగా టైంకి డబ్బు వస్తుంది పిల్లల చదువు బాగుంటుంది కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటుంది కానీ మేనరాశిలోకి అంటే ఏకాదశ స్థితి అంటే పదకొండవ ఇంట్లోకి రావటం కూడా చాలా మేలు కలుగుతుంది అన్నమాట సో ఈ నెల అంతా కూడా కుటుంబంలో చక్కటి సంతోషాన్ని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ముఖ్యంగా రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి రావటం వల్ల ఆనందం కానీ అన్నీ బాగున్నాయండి ఈ బుధగ్రహం బాగుంది అలాగే బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు ఫ్రెండ్షిప్లు కానీ ఏదన్నా కానీ మనకు రావాల్సిన లాభాలు ఏమైనా ఉంటాయి కూడా అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంది మంచి మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకెళ్తారని చెప్పాలి విలువైన వస్తువుల దగ్గర చూశారు ఈ సూర్యుడు మనకు దశమంలో ఉన్నంత వరకు విలువైన వస్తువులు భూములు వాహనాలు ఆభరణాలు ఏదైనా సరే కోణానికి చాలా అనుకూలమైన వాతావరణంలో ఉంటూ ముఖ్యంగా పదహారవ తారీఖు నాడు మేనరాశిలోకి సూర్యుడు ప్రవేశించిన అప్పటికి కూడా ఏకాదశ స్థానం అంటే పదకొండవ ఇల్లు అవటం ఇంకా కూడా వృషభ రాశి వాళ్ళకి మేలే కలిగిస్తుంది కాబట్టి స్థిర చర ఆస్తుల క్రయ విక్రయాల్లో బాగా లాభాలు ఉంటాయి తెలివితేటలు బ్రహ్మాండంగా పనిచేస్తాయి ఏ సమస్య వచ్చినా చక్కగా చిటికలో సమాధాన సమస్యలు పరిష్కారం చేస్తారు అలాగే పిల్లల చదువు విషయంలో వాళ్ళు శ్రద్ధ వాళ్ళ విదేశీ ఆనాలు దూర ప్రయాణాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి పన్నెండు తర్వాత ఈ వృషభ రాశి వాళ్ళకి గొప్ప శత్రువులపై విజయం అప్పులు కొత్తగా ఏదైనా అప్లై చేస్తే రావటం కానీ తీర్చడం కానీ ఆరోగ్య విషయంలో అద్భుతంగా ఉండడం ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరే తొలగిపోవడం లాంటివన్నీ వృషభ రాశి వాళ్ళకి జరుగుతూ ఉంది మార్చి మంత్కి భార్యాభర్తల మధ్య అక్కడ చూసుకుంటే కుజగ్రహం యొక్క స్థితి ఇన్ని రోజులుగా వృషభ రాశిలోనే ఉండడం వృషభ రాశికి చాలా అనుకూలమైనటువంటి భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్పు పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిక కుదరడం పార్ట్నర్షిప్లో లాభాలు అద్భుతంగా ఉండి కుజుడు మనకి పదిహేడు పద్నాలుగవ తారీఖు నాడు మిథున్ రాశిలోకి వస్తున్నాడు అప్పటికి కూడా ఈ నెలంతా కూడా భార్యాభర్తల మీద చక్కటి సేహం కలిగి సంతోషంగా ఆనందంగా ఉంటారు అన్ని రకాల శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి అదృష్టంగానే చూసుకున్న చాలా మంచి అదృష్టం అనమాట శని కుంభరాశిలకు వెళ్ళినప్పటికీ కూడా వృషభ రాశికి చాలా గొప్ప సంతోషాన్ని కలిగించే విషయంగా కనిపిస్తూ ఉంది అదృష్టం బాగొస్తుంది ధర్మంగా న్యాయంగా జీవిస్తారు అలాగే ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చక్కటి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు అనుకున్న కంపెనీలో ఉద్యోగాలు రావటం కానీ పేరు ప్రఖ్యాతులు బాగా సంపాదిస్తారు బాగుంది వ్యాపారం చేసే వాళ్ళకి అనేక లాభాలు వ్యాపారంలో కంఫర్టబుల్ జోన్లో ఉంటారు మంచి లాభాలతో ఈ నెల అంతా కూడా సాగుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఖర్చుల విషయంకి వచ్చేసరికి అధికంగా ఉండే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఏ గ్రహం అయితే ప్రతికూలంగా ఉందో వాటికి పరిహారాలు చేసుకోవడానికి నా నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి తప్పకుండా మీకు నేను తగిన సూచనలు ఇస్తాను